ఆహా, అది కాలా అరటి బాధ. ఆ నడుం చూస్తే ఏదో అయిపోతుందిరా. ఈకినెస్ అయి ఉంటది, డాక్టర్ చూపించుకో. ఏంట్రా ఈ ముసలాయనకి ఎగుపురి వచ్చేస్తుంది? ఎగుపురి కాదా, కొత్త ఊపిరి. ఈ అమావాసకు కూడా ముసలాయన పోయట్లేడు. ఆ గజ్జల పట్టాలు వేసుకుని గల్లు గల్లుమని నడుస్తా ఉంటే నా గుండెల్లో అటుక్కుమని జారిపోద్దామని భయంగా ఉందిరా. ఇదేంట్రా కుక్క పోసేస్తుంది? నాకెత్తమంటున్నాను రా బాబు. చింత చింతమని ఇక్కడ తెల్లారి నుంచి ఎయిటింగ్ చేస్తుంటే నీ పాలని కుక్క పాలు చేస్తావేటి? అంతే మరి, మీరంటే అవసరం తీరిపోగానే దొరుకుని వెళ్ళిపోతారు. మరదో నన్నే నమ్ముకొని నన్నే వెంట పెట్టుకోరుంది. బల్దానివే నువ్వు అనాలే గాని ఊపిరాడనేమో. అవునా, ఇలారా బైరాగి మొదలెట్రా. చూసారా జనం ఎలాగే పడిపోతున్నారా? అంటే మన వ్యాపారం అటు ఎక్కిపోద్ది. ఒకసారి అటు చూడండి అక్క, పాలు ఎక్కువేసి స్ట్రాంగ్ టీ నాకు. నిన్ను ఒకసారి ఇటు చూడండి. ఏంటి అక్కడ ఉన్నదేటి, ఇక్కడ లేనిదేటి? జనం జనం కాదు, గ్లామర్. మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపూర్ సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కోట్లను తీసుకొచ్చి ఇక్కడ ఇట్టేస్తాను. మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోద్ది. దాని కాపలా గాయలేక ఎక్కడికో నేను పోవాలా? ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసి అయ్యే ఐడియా చెప్తావా? కానీ ఖర్చు కాకూడదు, వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి. అప్పుడు పని చేయండి, నాకు 100 రూపాయలు ఇవ్వండి, ఆ సెంటర్లోకి వెళ్ళి చీరే జాకెట్ కట్టుకొస్తాను. అవి కట్టుకుని మీరు ఆ మూల కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా. అది కుక్కలకి.